కంకణం కట్టి ఇవాళ అన్న మనం కొట్లాడతాం తెలంగాణ ప్రజల కోసం అని నాకు చెప్పింది. మేము కొట్లాడతాం సమ్మక్క సార్లమ్మ. ఎట్లయితే కాకతీయ రాజుల మీద పోరాటం చేసిండ్రు, పేద ప్రజల కోసం కొట్లాడిండ్రు, ఇవాళ నేను సీతక్క కూడా స్ఫూర్తితోనే పేద ప్రజల కోసం పనిచేస్తాం. మాకేం లక్ష్యం లేదు, మాకేం పదవి పట్ల మోజు లేదు. ఏ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసే వరకు రాబోయే ఎన్నికలలో కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీని 1000 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. ఇది గులాబీ తెగులు, ఇది గులాబీ తెగులు. గద్దరన్న నాకు మాట చెప్పిండు ఎప్పుడు కలిసినప్పుడు దగ్గర తమ్మినికు మాట మంచి మాట చెప్తాను. అన్న ఏం చెప్తాడో అనుకున్నా, ఏం చెప్పలే. నిప్పు అయితే దాన్ని ఆర్పచ్చు, దాన్ని అల్పే దానికి పెద్ద కష్టం అక్కర్లేదు. నిప్పు అని తెలిస్తే మనం ఏదని చేయొచ్చు. అది ఏదైనా మలినం అయితే దాన్ని చేత్తో ముట్టుకోలేం, కాలుతో తన్నలేం. ఆ మలినం మీద మట్టి పోయాలి, మళ్ళీ మట్టి పోసినందుకు చేతులు కడుక్కోవాలి, ఈ పోషముందల మూతికి బట్ట కట్టుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి. కేసీఆర్ అనేటోడు నిప్పు కాదు మలినం లాంటోడు అని గద్దరన్న నాకు చెప్పిండు. నీకు అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నాను. చేత్తో ముట్టుకోలేము, కాలుతో తొక్కలేము. దాన్ని ఆ నుంచి తీయాలంటే ఏం చేయాలి? మట్టి తెచ్చిపోయాలి. మట్టి తెచ్చి పోషముందల వాసన వస్తే మూతికి బట్ట కట్టుకోవాలి. మూతికి బట్ట కట్టుకొని దోసిట్లో మట్టి తెచ్చి దానికి చూస్తే మళ్ళీ పోయి చేతులు కడుకోవాలి, ఆ తర్వాత ఫినాయిల్ చల్లాలి. ఇంత కథ ఉంటుంది. అదే నిప్పునైతే అంత పని ఉండదు, నీళ్లు తెచ్చిపోస్తే ఆగిపోతుంది. చాలా మంది తెలంగాణ సమాజానికి ఒకప్పుడు కేసీఆర్ నిప్పు అనుకున్నారు, కానీ నిప్పు కాదన్న సంగతి 7 ఏళ్ళ ఆయన పాలనలో తేలిపోయింది. కాబట్టి ఇవాళ మనం అందరం ముక్కుకు బట్ట కట్టుకొనైనా మనం చేయాల్సిన పని చేయాల్సిందే, ఫినాయిల్ చల్లాల్సిందే. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? వెనకాల ఉన్న వాళ్ళందరు సిద్ధమా? మా సీతక్క సైన్యం అంతా సిద్ధమే కదా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మళ్ళీ ఒకసారి ములుగు మా మిత్రులకు సోదరులకు అక్కకు అండగా ఉండండి. నియోజకవర్గాన్ని మీరే కాపాడుకోండి. రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత సీతక్కకున్నది. నేను ఒక్కనే తిరగలేను కదా, నాకు తోడుగా రాష్ట్రం అది కోడి భూములు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎలాంటి పథకాలకైనా నలుదిక్కుల కమ్ముకొస్తేనే కేసీఆర్ ను కమ్మగలుగుతాం, టీఆర్ఎస్ ను ఓడించగలుగుతాం. కొన్ని సందర్భాలలో సీతక్క పెద్ద బాధ్యతతోనే రాష్ట్రం నలుమూలలో తిరగాలంటే మీరు సీతక్కను అక్కడ కంటికి రెక్కపలాక కాపాడుకోవాలి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు మాట చెప్పారు నాకు, అన్న అక్కకి ఇట్లు ఉండాలని. నేను అడుగుతున్న మా యువమిత్రులను అక్కకి అట్లు ఉండాలంటే మీరు కష్టపడాలి. తమ్మి అక్కకు విశాల తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడడానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. ఒక ఆదివాసి బిడ్డ, ఒక సీతక్కకు 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడే అవకాశం మా దేవుడు ఇచ్చిండు. సమ్మక్క సార్లమ్మ ఆశీర్వదించి పంపించింది. సీతక్కకు అండగా ఉండండి. సీతక్కకు అండగా ఉంటే, తోడుకుంటే
నన్ను గౌరవించినట్టే నాకు తోడున్నట్టే నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే సీతక్క నాతో పాటు సరి సమానం